ఇటీవల కాలంలో సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ వైరల్ అవుతోంది నాగ చైతన్యతో విడాకుల కంటే ముందు కూడా శామ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉండేది కానీ ఇప్పుడు కేవలం ఫోటోలు మాత్రమే షేర్ చేస్తూ వ్యక్తిగత విషయాలను పంచుకునేది కానీ ఇప్పుడు శామ్ ఎక్కువగా మోటివేషనల్ అండ్ ఎమోషనల్ కొటేషన్స్ షేర్ చేస్తోంది తాజాగా శామ్ మరోసారి తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టింది జీవితంలో తాను చాలా మానసిక సమస్యలను ఎదుర్కొన్నానని పేర్కొంది ఇటీవల ఆమె రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన యువ జో స్టెప్ అనే కార్యక్రమంలో పాల్గొంది ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నా అలాంటి సమయంలో నా స్నేహితులు వైద్యుల సహాయం నాకెంతో భరోసానిచ్చింది నేను ఈ రోజు ధైర్యంగా నిలబట్టానికి జీవితంలో ముందుకు వెళ్లడానికి నా స్నేహితులు కుటుంబం కౌన్సిలర్ల సహాయమే కారణం శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను ఎలాగైతే కలుస్తామో అలాగే మనసుకు గాయమైనప్పుడు కూడా వైద్యులను సంప్రదించాలి అని చెప్పుకొచ్చింది ఇక శామ్ ప్రస్తుతం యశోదాస్ సినిమా చేస్తోంది వీటితో పాటు అటు బాలీవుడ్ హాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది